హలో ఎవ్రీవన్, ఈరోజు నేను 3D ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, అంటే గుర్తుపెట్టుకోవాలని కాదు, బేసిక్గా కామన్ పాయింట్ ఉంటుంది అన్నిటికీ. మీరు సపరేట్గా సిలిండర్ ఫార్ములా ఇది, కూన్ ఫార్ములా ఇది, క్యూబాయిడ్ క్యూబ్ ఫార్ములా అని చాలా డిఫరెన్షియేట్, అంటే ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములాస్ లాగా అనుకుంటుంటారు. బట్ మీరు అంత గుర్తుపెట్టుకునే అవసరం లేదు, ఎందుకంటే అన్ని డయాగ్రామ్స్ ఒక్కొక్క సపరేట్ ప్యాటర్న్ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు సిలిండర్ అంటే అసలు సిలిండర్ అనేది ఏ టైప్ ఆఫ్ డయాగ్రామ్ అనేది, కోన్ అంటే ఏ టైప్ అంటాం, సిలిండర్ అంటే నథింగ్ బట్ ప్రిజమ్ అన్నమాట, కోన్ అంటే పిరమిడ్. సో ఈ డయాగ్రామ్స్ అన్నిటికీ కామన్ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా తెలియక చాలామంది పైఆర్ స్క్వేర్ హెచ్ఆ పైఆర్ స్క్వేర్ ఎస్ఆ అని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, దేనికి ఏ ఫార్ములోనూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు బేసిక్గా అవి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో నేను ఇందులో 2 టైప్స్ చెప్తాను, ప్రిజమ్ గురించి పిరమిడ్ గురించి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిజమ్. అసలు ప్రిజమ్ అంటే ఏంటంటే టాప్ బాటము ఒకటే డయాగ్రామ్ ఉంటుంది, ఆ రెండు టాప్ని బాటంని లైన్స్తో కానీ కర్వ్డ్ సర్ఫేసెస్తో కానీ కలిపితే దాన్ని ప్రిజమ్ అంటాం. ఇప్పుడు నేను గీసింది ఏంటి, మీ ప్రకారంగా సిలిండర్, బట్ నేను ప్రిజమ్ అంటాను. సర్క్యులర్ ప్రిజమ్నే మనం సిలిండర్ అంటాం. ఇప్పుడు ట్రయాంగిల్ గీసాం, అన్ని ఎడ్జెస్ని లైన్స్తో జాయిన్ చేయడం, పైన కింద ఒకటే డయాగ్రాము, రెండు కామన్గా ఈక్వల్గా ఉంటాయి, సిమిలర్ ఫిగర్స్, వాటిని లైన్స్తో జాయిన్ చేస్తే దాన్ని ప్రిజమ్ అంటారు. ఇది ట్రయాంగులర్ ప్రిజమ్. ఇది సర్క్యులర్ ప్రిజమ్, దీన్నే మనం సిలిండర్ అంటాం. అండ్ ఇఫ్ రెక్టాంగిల్ ఉందంటే దీన్నే క్యూబాయిడ్ అంటాం, ఇది రెక్టాంగులర్ ప్రిజమ్ అంటాం. స్క్వేర్ అంటే ఇది క్యూబ్ అంటాం మనం, బట్ ఇది స్క్వేర్ ప్రిజమ్. యాక్చువల్లీ ఇవన్నీ ప్రిజమ్సే, బట్ మనం ఏం చేస్తాం, సిలిండర్కి ఒక ఫార్ములా, క్యూబాయిడ్కి ఒక ఫార్ములా, క్యూబ్కి ఒక ఫార్ములా అని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఇప్పుడు నేను ప్రిజమ్కి ఫార్ములా చెప్తాను. ఇప్పుడు మనకి వాల్యూమ్ జనరల్గా అడిగేది, లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, ఈ మూడు క్వశ్చన్స్ వస్తాయి మనకి నార్మల్గా. ఒక ప్రిజమ్కి వాల్యూమ్ ఆఫ్ ప్రిజమ్ ఏంటంటే ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఇది బేసిక్ ఫార్ములా. ఇప్పుడు టోటల్ వాల్యూమ్ కావాలంటే బేస్ ఏరియా ఇంటూ హైట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నేను సిలిండర్ తీసుకున్నా, ఏరియా ఆఫ్ ది బేస్ అంటే బేస్ సిలిండర్కి ఏంటి, సర్కిల్. సో సర్కిల్ ఏరియా ఏంటి, పై ఆర్ స్క్వేర్ ఇంటూ హైట్ హెచ్. సో పై ఆర్ స్క్వేర్ హెచ్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. దీనికి మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకునే అవసరం లేదు, జస్ట్ ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ అనేది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సిలిండర్, క్యూబ్, క్యూబాయిడ్, ట్రయాంగులర్ ప్రిజమ్, రెక్టాంగులర్ ప్రిజమ్ అని ఏదో రకరకాల, హెక్సాగోనల్ ప్రిజమ్ అని రకరకాల క్వశ్చన్స్ ఇస్తారు. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉందనుకోండి కింద, ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చారు, ఈక్విలేటరల్ ట్రయాంగులర్ ప్రిజమ్ అని ఇస్తే మీరు ఏదో కొత్త ఫార్ములా ఇచ్చారనుకుంటారు. బట్ ఏరియా ఆఫ్ ది బేస్ అంటే √3/4 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ హైట్, అది ఫార్ములా అవుతుంది. సో ఇది బేసిక్ ఫార్ములా, ఇది తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇప్పుడు సపోజ్ క్యూబ్ ఉంది, వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ అంటే స్క్వేర్ ప్రిజమ్, అంటే ఏరియా ఆఫ్ ది బేస్ అంటే ఏ స్క్వేర్ అనుకుందాం, సైడ్ ఏ అనుకుంటే స్క్వేర్ యొక్క ఏరియా సైడ్ స్క్వేర్, ఏ స్క్వేర్ ఇంటూ హైట్. హైట్ క్యూబ్కి కూడా సేమ్ కాబట్టి అన్నీ ఏనే కాబట్టి ఏ, సో ఏ క్యూబ్. సో వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ ఏ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఇస్ ఈక్వల్స్ టు బేస్, బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా అంటే క్యూబాయిడ్ అంటే రెక్టాంగులర్ ప్రిజమ్ అని చెప్పాను, రెక్టాంగులర్ ప్రిజమ్కి
బేస్ ఏరియా, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఏంటి ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఎల్ బి హెచ్. ఇవి మీరన్నీ విన్న ఫార్ములాసే, కానీ ఇవన్నీ వచ్చింది ఓన్లీ ఈ బేసిక్ ఫార్ములా నుంచి వచ్చాయి. సో అందుకే ఈ బేసికల్ ఫార్ములా గుర్తుపెట్టుకోమంటున్నాను. ఇది వాల్యూమ్. ఇప్పుడు లేటరల్ సర్ఫేస్ ఏరియా. అసలు లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఫిగర్స్లో లేటరల్ సైడ్ అంటే ఇవన్నమాట, ఈ కర్వ్, ఈ రెండు టాప్ బాటమ్ తీసేసి ఈ కర్వ్స్ని లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఈ ట్రయాంగిల్స్ని రెండింటిని తీసేస్తే ఈ చుట్టుకొలత అంటాం. ఈ తెలుగులో సింపుల్గా చెప్పాలంటే చుట్టుకొలత అంటాం. దీన్ని సిలిండర్ కాబట్టి కర్వ్లాగా ఉంటుంది కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. లేటరల్ సర్ఫేస్ ఏరియా అన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే. ఇది సిలిండర్ సర్కిల్ షేప్లో ఉంటుంది కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఇవి లైన్స్ కాబట్టి మామూలు లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. వాల్యూమ్కి ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ అయితే లేటరల్ సర్ఫేస్ ఏరియా పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. సో ఇప్పుడు సపోజ్ సిలిండర్కి ఏంటి పెరిమీటర్ ఆఫ్ ది బేస్ అంటే పెరిమీటర్ ఆఫ్ సర్కిల్, 2πr ఇంటూ హెచ్, 2πrh ఫార్ములా. సో క్యూబాయిడ్కి పెరిమీటర్ ఆఫ్ ది బేస్ అంటే రెక్టాంగిల్, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఇంటూ హెచ్. అండ్ క్యూబ్కి పెరిమీటర్ ఆఫ్ ది బేస్ అంటే 4a ఇంటూ హైట్, అంటే నథింగ్ బట్ ఏనే, మళ్ళీ 4a² అవుతుంది. సో ఇవి లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములాస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ అని. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటంటే ఇప్పుడు సపోజ్ సిలిండర్ తీసుకుందాం. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మొత్తం సర్ఫేస్ యొక్క ఏరియా, అంటే ఈ చుట్టుకొలత ప్లస్ ఈ పైన కింద రెండింటిని కలుపుతాం. సో ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 ఇంటూ బేస్ ఏరియా. ఈ చుట్టుకొలత ప్లస్ ఈ రెండింటిని కదా, ఈ రెండు సేమ్ కదా, సో బేస్ ఏరియా ఇంటూ 2 చేస్తాం. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా సిలిండర్కి ఏమవుతుంది, లేటరల్ సర్ఫేస్ ఏరియా ఇందాక ఏం చెప్పాను, పెరిమీటర్ ఆఫ్ ది హైట్, పెరిమీటర్ ఇంటూ హైట్ ప్లస్ 2 ఇంటూ బేస్ ఏరియా. పెరిమీటర్ ఆఫ్ ది బేస్ అంటే 2πrh ప్లస్ 2 ఇంటూ πr². సో ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. క్యూబాయిడ్, లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే క్యూబాయిడ్కి పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఇంటూ హైట్ ప్లస్ 2 ఇంటూ ఎల్బి బేస్ ఏరియా. సో రెక్టాంగిల్ కదా, క్యూబ్కి లేటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, ఇందాక 4a ఇంటూ ఏ అంటే పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ ప్లస్ 2 ఇంటూ బేస్ ఏరియా 2a². సో టోటల్ 6a². సో ఈ ఫార్ములాస్ అన్నీ మీరు ఒక్కొక్కటి సపరేట్గా గుర్తుపెట్టుకోవడం కంటే ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓన్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 3 ఫార్ములాస్. ఒకటి, వాల్యూమ్ అంటే ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్, బేస్ ఏదైతే అది ఏరియా. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 ఇంటూ బేస్ ఏరియా. సో ఈ 3 ఫార్ములాస్ మీకు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటే మీరు ఏ ప్రిజం ఇచ్చినా ఏ ఛాన్సర్. ప్రిజం అంటే ఏంటి, బేసిక్గా బేస్ టాప్ రెండు సిమిలర్ ఫిగర్స్ ఉంటాయి, అవి లైన్స్తో జాయిన్ చేస్తాయి, జాయిన్ చేస్తే దాన్ని ప్రిజం అంటాం. సో ఇది ప్రిజంకి సంబంధించిన ఫార్ములా. ఇలా చేయాలన్నమాట, ఏ ఫిగర్ ఇచ్చినా మీరు ప్రిజం ఫార్మేట్లో ఉంటే ఈ ఫార్ములాస్ కామన్ ఫార్ములాస్, ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మీకు ఏది ఇచ్చినా చేసేయచ్చు. సో పిరమిడ్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో థ్యాంక్ యూ, ఐ హోప్ యూ అండర్స్టాండ్. డౌట్స్ ఉంటే ఏమన్నా అడగండి.